రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవడం అంటే అంత ఆశామాషీ వ్యవహారం కాదు అధికార పక్షానికైనా ప్రతిపక్షానికైనా లేదంటే జనసేనకైనా ఎవరికైనా సరే అంత ఆశామాషీ వ్యవహారం కాదు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంచుకోటలుగా చెప్పుకునే కొన్ని నియోజకవర్గాలను ఇప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చి పడిందంట ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని గనక కాపాడుకోలేకపోతే తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇంకా కాలగర్భంలో కలిసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది అయితే ఇక్కడ ఇంకో తలనొప్పి కూడా మొదలైంది ఆ తలనొప్పి ఏంటనే దాని మీద సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా చక్కర్లు కొడుతుంది బలమైన నేతలుగా అనుకుంటున్న వాళ్ళు వాళ్ళు తమ నియోజకవర్గాల మీద ఆశ పెట్టుకున్నారు మాకు ఈసారి ఇక్కడ సీటు కావాలి అక్కడ సీటు కావాలని కాకపోతే అక్కడ మళ్ళీ పాత నాయకులు సీనియర్లను మీద తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అనుకుంటున్న నేపథ్యంలో రేపొద్దున్న తమకు సీటు దక్కకపోతే రాజీనామాకు కూడా వెనకాడం అనే సంకేతాలు వినిపిస్తున్నాయంట అటువంటి వారిలో అనంతపురం జిల్లాని చూసుకుంటే పరిటాల శ్రీరామ్ ఇప్పటికే ఆ తరహా హెచ్చరికలు చేశారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఎందుకు అంటే ఇక్కడ చాలా కీలకం అనంతపురం నియోజకవర్గం ఎందుకంటే కంచుకోటల్లో టీడీపీ కంచుకోటల్లో ఒక జిల్లా అనంతపురం కానీ అటు ఆ కోట్లు చాలా వరకు బద్దలైపోయింది మళ్ళీ ఇప్పుడు వాటిని కాపాడుకోవాలి ఖచ్చితంగా కాపాడుకోకపోతే చాలా కష్టం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గాల్లో పద్నాలుగు నియోజకవర్గాల్లో రెండు చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది అనంతపురంలో సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఉరవకొండలో గెలిచిన పయ్యావులు అక్కడ భద్రతా కారణాలు ఇచ్చి హైదరాబాద్లోనే ఉంటున్నారు ఆయన నియోజకవర్గంలో అయితే ఉండట్లేదు అలాగే హిందూపురంలో బాల బాలకృష్ణ పరిస్థితి కూడా అంతే ఈ ఇద్దరే గెలిచారు అక్కడ ఆయన కూడా సినిమాలతో బిజీ బిజీగా ఉంటారు నిన్న మొన్న మాత్రం అక్కడికి వెళ్ళి అంబులెన్స్ సౌకర్యం అలాగే వాళ్ళకి అన్నా క్యాంటీన్లు ఇవన్నీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ఈయన ధర్మవరం టిక్కెట్ అడుగుతున్నారంట ఇప్పుడు అలాగే రాప్తాడు టిక్కెట్ ఏమో పరిటాల సునీతకి ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నారు అంటే తల్లి కొడుకులు ఇద్దరు కూడా ధర్మవరం నుంచి రాప్తాడు నుంచి బరిలోకి దిగాలి టీడీపీ తరఫున భావిస్తున్నారు అయితే ధర్మవరం నుంచి రెండు వేల పద్నాలుగులో వరదాపురం సూరి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాక ఆయన బీజేపీలోకి వెళ్ళారు కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీలోకి వస్తారు అని చెప్పైతే ప్రచారం జరుగుతోంది అదే గనక జరిగితే ఆయనకి టిక్కెట్ ఇస్తారు అనేది ఒకవేళ ఆయనకి గనక టిక్కెట్ ఇస్తే ఖచ్చితంగా తాను పార్టీకి రాజీనామా చేస్తాను అని ఇప్పటికే కొంతమంది సీనియర్ నాయకులతో చెప్పారంట పరిటాలి శ్రీరామ్ ఇప్పుడు ఇదే చర్చ వస్తుంది అలాగే పుట్టపత్తులో కూడా పుట్టపత్తులో పల్లె రఘునాథ్ రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆయన మీద కూడా అసంతృప్తి ఉంది వచ్చే ఎన్నికల్లో పుట్టపత్తి నుంచి సైకం శ్రీనివాసరెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించడంతో పల్లె రఘునాథ్ రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు ఎందుకంటే తమ నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ పెత్తనం ఏంటి అనేది ఇక్కడ పల్లి రఘునాథరెడ్డి గారంటే ఓకే ఆయన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కూడా కాకపోతే ఇక్కడ పుట్టపత్తి మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న కూడా పల్లి రఘునాథరెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారంట అంటే ఇక్కడ లోకల్లో లోకల్ రాజకీయాల్లో లోకల్కి అనమాట అలాగే కదిరిలో కూడా కదిరిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాడ జరుగుతోంది అత్తా చాంద్ భాష కందికొంట వెంకట ప్రసాద్ వీళ్ళిద్దరి మధ్య కూడా ప్రచేయుద్ధం నడుస్తుంది అనేది ఒక టాకు ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ వాళ్ళిద్దరిలో నాకు వస్తుందంటే నాకు వస్తుంది నాకు వస్తుంది నాకు వస్తుంది అని చెప్పి చెప్పుకుంటుంది చేసుకుంటున్నారు అక్కడ ఇక పెనుకొండ పెనుకొండ విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో ఎక్కువగా అక్కడ ఇక్కడ యూత్కి టికెట్లు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు ముందే ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఆల్రెడీ దాని మీద పెదవి వీరిచారు కసిబూసి పట్టినారంటే ఎందుకంటే యూత్కి ఇస్తే మా పరిస్థితి ఏంటంటారు అలాగే మరొక నియోజకవర్గం మడకశిర ఇది రిజర్వ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఏరన్న మాజీ ఎమ్మెల్సీ గుండుముల తిప్పేస్వామి మధ్య ఇక్కడ వివాదాలు విభేదాలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు ఇద్దరులో ఎవరి అంటే మొత్తం మీద ఏంటంటే ఓవరాల్గా కంచుకోటలను కాపాడుకోవడం ఒక ఎత్తైతే ఇక్కడ పెరిగిన వర్గ విభేదాలను కంట్రోల్లో పెట్టడం వాళ్ళందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి పార్టీ కోసం పని చేయించేలా చేయడం ఒక అతిపెద్ద టాస్క్ అంటే కొత్త తిప్పలు మొదలైనయా టీడీపీకి అనేది ఇక్కడ చర్చ